వచ్చేవారం శాసనసభ సభ్యత్వానికి పార్టీకి ఈటెల రాజీనామా చేయబోతున్నారు. మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఇప్పటి వరకు ఈటెల ప్రెస్ మీట్ విన్నాం, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, అయితే ఈటెల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సో ఇప్పటికే ఆయన ఇటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలానే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సో వాస్తవానికి అయితే ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో సో అప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇటు ప్రభుత్వమే బర్తరఫ్ చేసేంత వరకు వేచి చూడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక రకంగా కనుక చూస్తే ఈ ఎపిసోడ్ కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా కొనసాగింది. ఇటు ఈటెలనే రాజీనామా చేయాలని కేసీఆర్ భావించి ఉండవచ్చు, లేదా ప్రభుత్వమే అంటే కేసీఆరే ఈటెల రాజేందర్ ని బర్తరఫ్ చేస్తే తనకు ఇటు ఒకంత సింపతి దొరుకుతుందని చెప్పేసి ఈటెల భావించి ఉండొచ్చు. కనుక ఈ మూడు రోజుల పాటు ఈ డ్రామా అనేది నడిచింది, ఎపిసోడ్ నడిచింది. సో ఎటకేలకు ఫస్ట్ తొలుత ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు చేయడం, సో ఆ తర్వాత ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు చేసిన తర్వాత 24 గంటల్లోనే విచారణ జరపడం, సో ఈటెల రాజేందర్ మీద ఏదైతే అక్కడ రైతులు చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పని ప్రభుత్వం నిప్పుతేల్చడం, తా మరుసటి క్షణమే ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రికి బదలాయించడం, ఆ తర్వాత ఆయనని ఆయన బర్తరఫ్ చేయడం, ఇవన్నీ కూడా చకచక సాగిపోయాయి. సో ఎటకేలకు ఇటు ఈటెల రాజేందర్ కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. అంటే ఈరోజు చూసినటువంటి ప్రెస్ మీట్ అంతా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఇటు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేటువంటి తీరు, ఈ నివేదికలు వచ్చేటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాతనే ఆయన ఇవన్నీ బెరీజ్ వేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. దానిలో భాగంగా గత 3 రోజులుగా ఇటు హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన అనుచరులతో సమావేశాలు జరుపుతూ వస్తున్నారు. సో ఎటగెలకు ఆయన ఇటు భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఆయన దృష్టి సారించారు. సో మొత్తం మీద రేపు ఆయన హుజూరాబాద్కు వెళ్ళబోతున్నారు. సో 4-5 రోజుల పాటు హుజూరాబాద్ లోని కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన తర్వాత సో అక్కడ రాజీనామా నిర్ణయాన్ని హుజూరాబాద్ లోనే అనౌన్స్ చేయాలని చెప్పేసి ఈటెల రాజేందర్ నిర్ణయం తీసుకున్నారు. సో మరో 4 రోజుల్లో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. సో ఆ తర్వాత సో ఈటెల రాజేందర్ ఏం చేయాలి అంటే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ అవినీతి అంటే ప్రభుత్వ తీరు మీద ఆయన పోరాడమా, లేదా ఒక పార్టీ పెట్టడమా, లేదా కలిసి వచ్చేటువంటి వ్యక్తులతో శక్తులతో ఆయన ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరుకు సిద్ధం అవ్వడమా అనేటువంటి అంశాల మీద కూడా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈటెల రాజేందర్కి టీఆర్ఎస్ పార్టీతో బంధం తెగిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. సో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి సో మళ్ళీ ఆయన ఇటు తన రెగ్యులర్ యాక్టివిటీస్ ని కొనసాగించేటువంటి ఆలోచనలోనే ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన నిర్ణయం కూడా 2-3 రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.